పాప పుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా అనే అంశాన్ని ఆలోచిద్దాం. ప్రియులారా, మనం ఆలోచిస్తున్న ఈ అంశంలో ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకటి పాపము అని, రెండు పుణ్యము అని. ఈ రెండిటికి ఫలితము మళ్ళీ రెండు కనబడుతున్నాయి, అవే జీవితకాలమా అనంతకాలమా అన్నవి. ప్రియులారా, అసలు పాపం అంటే ఏంటి, పుణ్యము అంటే ఏంటి, జీవితకాలము అనంతకాలము అనేటువంటి ఈ ఫలితాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పాప పుణ్యాలకు జీవితకాలపు ఫలితమా లేదా అనంతకాలపు ఫలితమా అన్నవి అర్థం చేసుకునే ముందు పాపం అంటే ఏంటి, ఈ పుణ్యం అంటే ఏంటి అన్నది మనకు తెలియాలి. ప్రియులారా, పాపం అంటే ఏంటి అని ఒకవేళ లోకంలో ఉన్నటువంటి మనుషులను అడిగినప్పుడు మనుషులలో విభిన్నమైనటువంటి సమాధానాలు వినబడుతుంటాయి. అందులో ప్రత్యేకించి ఎక్కువగా మనము వినేటువంటి ఒక మాట ఈ పాపం అన్నది ఎప్పుడు వింటుంటామంటే, మన నిజ జీవితంలో తరచుగా ఎవరికైనా, చిన్నపిల్లలు లేదా మన తెలిసినటువంటి వారు ఎవరైనా గాయపడి వారికి ఏదైనా హాని జరిగి వాళ్ళ బాధలతో ఉన్నారనుకోండి, అలాంటి సందర్భంలో మన నోటి నుంచి వచ్చేటువంటి పదమే అయ్యో పాపం అని. ప్రియులారా, లోకానికి చాలా పదాలు ఎప్పుడు వాడాలో తెలియకుండానే వాడుతున్నట్టుగానే ఈ పాపం అనే పదం కూడా అలాగే వాడుతున్నారు. పాపం అనేటువంటి మాటను గురించి, ఈ పదం పైన సరైన అవగాహన లోకానికి లేదని చెప్పచ్చు. ఎందుకంటే ప్రియులారా, పాపం అన్నది ఒక గాయమైన వ్యక్తి దగ్గర అయ్యో పాపం అని వాడే విధంగా వాడాలన్నట్టుగా వాడుతున్నారు, కానీ నిజంగా దాని సంపూర్ణ నిర్వచనము, పరిపూర్ణ నిర్వచనమే కనుక వాళ్ళకి తెలిస్తే అయ్యో ఇది ఇక్కడ వాడే పదం కాదు కదా అని గ్రహిస్తారు. జనరల్గా మీరు ఆలోచించండి, ఒక చిన్న పిల్లోడు మన కళ్ళ ముందు పడిపోయి గాయమయ్యి రక్తం గారుతున్నప్పుడు అక్కడ మనం వాడే పదము అయ్యో పాపం అని అంటున్నాం చూసారా, అది నిజంగా సరిపోతుందంటారా? అది పాపమా? ఆ బిడ్డ పడిపోవటం అన్నది పాపమా, లేదా ఆ బిడ్డకు రక్తం కారటం అన్నది పాపమా? కాదే. మరి ఏంటది? అది గాయం. గాయము అనాల్సిన చోట పాపం అంటున్నాం ఏంటి అంటే, మనకు తెలియకుండానే అపవాది మనల్ని దారి మళ్ళించేసి కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాకుండా చేసేసింది. ఈ పాపం అన్నది ఎంత భయంకరమైందంటే, పరలోకం అందున్న దేవునికి తెలియదా దీని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో? తెలియదా? నేను పిల్లల్ని కనబోతున్నాను, ఆ పిల్లలను కన్న తర్వాత కన్న నా పిల్లల్ని పాపం అనేటువంటి ఉచ్చులో అపవాది వేసి నాకు కాకుండా చేస్తాడు, ఇది ఎంతో భయంకరమైనదని దేవుడికి తెలియదా? తెలుసు. భూమి మీద మనిషి ఒక ఆటం బాంబుకి భయపడుతున్నాడు, కంటికి కనబడని చిన్న వైరస్కి భయపడుతున్నాడు, కానీ పాపం అనగానే దాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నాడు. వీళ్ళారా, అలా తేలికగా తీసుకున్నాడు కనుకనే ఆ పాపం అనేటువంటి పదం ఎక్కడ వాడేది, అసలు పాపానికి అర్థం ఏంటి, ఎలాంటి సందర్భంలో పాపం జరిగినట్టు, ఇవేవి అర్థం చేసుకోకుండానే పాపము అనే భాష మాత్రం వాడేస్తున్నాడు. ప్రియులారా, బిడ్డ పడిన వెంటనే జరిగేది పాపం కాదు, గాయం జరిగింది అక్కడ. మరి గాయమైన చోట పాపాన్ని వాడుతున్నామంటే పాపం గురించి తెలుసానా? ఖచ్చితంగా పాపం గురించి మనిషికి తెలియదని చెప్పాలి. ఇకపోతే లేదండి పాపం అంటే అది కాదు అని ఇంకొన్ని విషయాలు చెప్పొచ్చు మనిషి. పాపం అంటే ఏమంటారు ఇంకొందరిని అడిగితే ఏమంటారంటే, ఆ వ్యభిచారం పాపం అండి అని అంటారు, నరహత్యలు పాపం అండి, దొంగతనాలు పాపం అండి, మోసము, జూదము, ధూమపానము, మద్యపానానికి బానిస అయిపోయి అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలా దోపిడు, వ్యసనాలు, రకరకాలుగా లోకములు ఏవైతే జరుగుతున్నాయి, ఇవన్నీ పాపపు ఇష్టమైనవండి, ఇవి అంధకార క్రియలు అని చెప్తారు. రైట్. ఒకవేళ
ఇవి మాత్రమే పాపం అని అనుకుంటే నిజంగా ఒకవేళ నరహత్య వ్యభిచారము దొంగతనము ఇలాంటివి పాపాలుగా మనిషి గుర్తించి ఇవే పాపం అనుకుంటున్నప్పుడు క్రైస్తవ లోకము కూడా బైబిల్ని పైపైన చదువుతున్నటువంటి చాలామంది మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఇదిగో ఇవి మాత్రమే పాపం అనుకున్నారు, అబద్ధం చెప్పటం పాపము, దొంగతనం పాపము, నరహత్య పాపము. అందుకే చిన్ననాటి నుండి సండే స్కూల్లో కూడా పిల్లలకి ఇవి మాత్రమే పాపాలని నేర్పిస్తారు. ఒకవేళ నిజంగా మీరు అనుకుంటున్నట్టుగా నరహత్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధం ఆడటము, మోసాలు, జూదం ఇలాంటివి మాత్రమే పాపము అని మీరు అనుకుంటే ఆది దంపతులు ప్రారంభ మానవుడు, ప్రారంభ మరి మనందరికీ తల్లిదండ్రులు అయినటువంటి అవ్వమ్మ ఆదాములు మనకు కనబడుతున్నారు. ఈ అవ్వమ్మ ఆదాములు ఏదైనా తోటలో దేవుడు వారిని ఉంచినప్పుడు ఆదాము గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఈ ఏదైనా తోటలో అనేక వృక్ష ఫలాలను మీ కొరకు పెట్టాను, మంచి చెడులు తెలివించే వృక్ష ఫలాన్ని కూడా మీకు ఉంచాను, మీ ఇష్టమైనటువంటివి చక్కగా భుజించండి కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తప్ప ఇది మాత్రం భుజించకూడదు, ఇది మీకు ఒక ఆజ్ఞగా ఇస్తున్నానని చెప్పాడు. అలా మరి ఆజ్ఞగా దాన్ని భుజించకూడదు, దాన్ని తినుదినమున మీరు నిత్యముగా చచ్చదారని చెప్పినప్పుడు ఆ మాటను జవదాటినటువంటి అవ్వమ్మ ఆదాములు దేవుని దృష్టికి పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళు అయిపోయారు. అక్కడ అవ్వమ్మ ఆదాము ఈ పండు తిను దినమున మీరు నిత్యముగా చచ్చదరనగానే చచ్చిపోయారు అంటే పాపములు పడ్డారని మనకు తెలుస్తుంది, వాళ్ళు అపరాధములు పడ్డారని బైబిల్లో రాయబడింది. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్లో నుంచి ఆదికాండము 3వ అధ్యాయములో 11వ వచనాన్ని మీరు గమనిస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చూస్తే, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు తప్పారు. ఆజ్ఞ ఎక్కడ ఇవ్వబడింది? 2వ అధ్యాయము 17వ వచనం 16-17 వచనాలు ఉంటుంది. 2వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఆజ్ఞగా ఇవ్వబడింది. నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను ఇదిగో నువ్వు ఎలా తప్పావు, నీకు అసలు ఇది ఎవరు చెప్పారు, నేను నీకు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలం నువ్వు తింటివా అని అడిగాడు. అడిగినప్పుడు అవును ప్రభువా, ఎలా తిన్నానంటే ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ, నా కొరకు నువ్వు చేసి ఇచ్చావు కదా, ఈమెను నిర్మించి ఇచ్చావు కదా, ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను అని అంటున్నారు. అంటే తినటం వల్ల వాళ్ళు ఏమైపోయారు అని అంటే, ప్రియులారా, దేవుని దృష్టిలో చచ్చిపోయారు. అది తిను దినమున్న మీరు నిత్యముగా చస్తారని దేవుడు ముందుగానే చెప్పాడు. అంటే తినటం వల్ల వీళ్ళు ఏమైపోయారన్నమాట, చచ్చారు. అంటే తినటం వల్ల వాళ్ళు పాపంలో పడ్డారు, పాపంలో పడ్డారు. అక్కడ పాపం అని లేదు కదండి అని అంటారా? ఒకవేళ మీరు వాళ్ళు పాపంలో పడ్డారో లేదో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక చూడండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూస్తే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అని అంటున్నాడు. స్త్రీ ఎలా మోసపరచబడింది మీకు తెలుసు, అపవాది ఇదిగో అవ్వమ్మ దగ్గరికి రావటము, దేవుడు వాటిని ముట్టకూడదని మీతో చెప్పాడా, సర్పము యుక్తిగా చాలా యుక్తిగా మాట్లాడింది, అపవాది సర్పము రూపంలో వచ్చి అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఇదిగో మీరు ఈ పండ్లు తినటం వల్ల దేవతల వలె కనబడతారు అని చెప్పి మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడ్లను ఎరిగిన వారై దేవతలు ఉందురు అని దేవునికి తెలుసు, అందుకే మీకు ఈ విషయం చెప్పాడు తినకూడదని. దేవుడు ఈ విషయం మీ దగ్గర దాచాడని ఒక అబద్ధాన్ని చెప్పి తినిపించింది. ఇదంతా అపవాది చేసిన మోసం. ఎప్పుడైతే అపవాది అవ్వమ్మతో ఈ మాట చెప్పిందో, అపవాది మాటలు ఆమెకి ఎలా కనబడ్డాయంట, ఆహారానికి మంచిది కనబడిందంట ఆ చెట్టు, ఆ వృక్షము, దాని ఫలము కన్నులకు అందమైనదిగా
వివేకమిచ్చు రమ్యమైనదిగా ఆమె చూసిందట. చూసి దాంట్లో నుంచి కొన్ని తీసుకొని తిని భర్త కూడిచ్చేసింది. ఇది అపవాది చేసిన మోసములో అవ్వమ్మ పడిపోవటం. అలా పడిపోయినటువంటి అవ్వమ్మ గురించి, అపరాధములో పడిపోయినటువంటి అవ్వమ్మ గురించి చెప్తున్నాడు. ఏంటి అలా మోసపరచబడిన ఆమెను అపరాధములో పడింది అంటున్నాడు, అంటే పాపములో పడెను అని అంటున్నాడు. మొదటి ఆది దంపతులైనటువంటి అవ్వమ్మ ఆదాములు పండు తిని మంచి చెడుల తెలివిలిచ్చు వృక్షఫలమును తిని అపరాధములో పడ్డారు, అంటే పాపములో పడ్డారు, అంటే పాపము చేశారని రాయబడింది. కానీ వాళ్ళు నరహత్య చేయలేదే, దొంగతనం చేయలేదే. అంటే నరహత్య మాత్రమే పాపం అనుకుంటున్న వాళ్ళు గమనించాలి. వ్యభిచారము, దొంగతనము, మోసాలు, జూదము, వ్యసనాలు ఇలాంటివి లోకంలో ఉన్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు, శరీర కార్యాలు, అంధకార క్రియలు ఇలాంటివి పాపం అనుకుంటుంటే అవ్వమ్మ వ్యభిచారం చేసిందా, లేదా ఆదాము గారు దొంగతనం చేశారా, లేదా నరహత్య చేశారా, ఇవేవి చేశారు చెప్పండి, ఇవేవి చేయలేరు. అంటే పాపం అనగానే లిమిటెడ్గా ఇదిగో కొన్ని అన్నట్టుగా అర్థం చేసుకోకూడదు. పాపము అనేటువంటిది చాలా డెప్త్గా ఆలోచించాలి. అందుకే దేవుడు ఇది చాలా ప్రమాదకరమైనది తెలిసి మొట్టమొదట ఎక్కడైతే ప్రవేశం జరిగిందో ఈ పాపము, పరలోకములో అపవాదిలోనికి ప్రవేశించినటువంటిది లేదా అపవాది మనసులోనికి పుట్టినటువంటి పాపము, అది పరలోకం నుండి భూమి మీద పడగా భూమి మీద పడ్డటువంటి ఆ అపవాదిలో ఉన్నటువంటి పాపం మనిషిలోనికి వెళ్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిన దేవుడు అది ఒక అణుబాంబు కంటే భయంకరమైన విస్ఫోటనంగా మారుతుందని తెలిసి, అది ఎంత బీభత్సాన్ని సృష్టిస్తుందని తెలిసిన పరలోకమందున్న దేవుడు అందుకే ముందుగానే పాపం గురించి రాయించాడు. పాపం గురించి తెలియాలనుకున్నాడు. పాపం అంటే ఏంటో మన అందరికీ తెలియాలనుకున్నాడు. దేవుడు చెప్పిన పాపం అంటే ఏంటనుకుంటున్నారు? లోకమును అపవాది దారి మళ్లించింది. పాపం అంటే ఇదిగో పలానా మాత్రమే చూడన్నట్టుగా దారి మళ్లించింది. ప్రపంచానికి తెలియాల్సినటువంటి పాపం అంటే అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? పాపం అంటే ఏంటో దేవుడు చెప్పిన నిర్వచనం చూడండి. ఒకసారి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మనుషుల్ని దారి మలిచినటువంటి అపవాది ఇదిగో పాపం అంటే రకరకాల నిర్వచనాలను చెప్పించి దారి మళ్లించినటువంటి అపవాది గురించి దేవుడు చెప్పాలనుకున్నాడు. మనందరికి అర్థమవ్వాలనుకున్నాడు. పాపం అంటే ఏంటో నిర్వచనాన్ని చక్కగా మనకు చెప్పాలనుకున్న దేవుడు చెప్పించాడు. ఏమని తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. అవ్వమ్మ ఆదాములు ఉన్నప్పటికీ నరహత్యలు ఏమి వాళ్ళు చేయలేదే, అవ్వమ్మ ఆదాములు వ్యభిచారం ఏం చేయలేదే, అవ్వమ్మ ఆదాములు దొంగతనం చేయలేదు. ఇలా ఇవేవి చేయలేదు అప్పటికీ వాళ్ళు. అలాంటిది మరి వారు అపరాధములో పడ్డారంటున్నారు. చూసారా, పండు తిని అపరాధంలో పడడం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తప్పారు. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలమును మీరు తినకూడదను ఆజ్ఞ వాళ్ళకి ఇవ్వబడింది. ఒకే ఒక ఆజ్ఞ, ఆదికాండం 2:17లో మనం చదివాము. నరునికి ఆజ్ఞాపించాడని చదివాము. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను, దినమున నిశ్చయముగా చచ్చెదవు అని నరునికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను వినుంటే, దేవుని మాటను వినుంటే వారు చచ్చేవారు కాదు, వారు అపరాధములు పడేవారు కాదు. ఆ రోజు ఆజ్ఞను పాటించలేదు. అంటే ఆజ్ఞ అంటే ఏంటనుకుంటున్నారు? ఆజ్ఞ అనగా శాసనము, కట్టడ, దేవుని మాట, వాక్కు. దేవుని మాట అది ఒక ఆజ్ఞ ప్రియులరా. ఆ ఆజ్ఞను వాళ్ళు మీరారు లేదా తప్పిపోయారు. అలా ఆజ్ఞను మీరటం పాపం, దేవుని మాటను మీరటం పాపం ప్రియులరా. ఇలా దేవుని ఆజ్ఞను మీరటం పాపం అని అర్థం చేసుకోవడానికి ఇంకొక సందర్భాన్ని మనము లేఖనాల్లో నుంచి చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం చూడండి ప్రియులరా. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము నుండి మీరు చూస్తే, ఇక్కడ సౌలు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళిన సందర్భం. అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళకముందే సమూయేలు గారి ద్వారా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడ ఏవి ముట్టాలో ఏవి ముట్టకూడదు అన్ని జాగ్రత్తలు ముందుగానే చెప్పించి పంపించారు.
క్షపితమైన వాటిని వేటిని మీరు ముట్టుకోకుండా విజయం సాధించిన వెంటనే తిరిగి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తే అందులో సౌలు దేవుని మాటను పక్కన పెట్టి క్రొవ్విన దూడలను కొన్నింటిని తీసుకుని వచ్చాడు. క్రొవ్విన పశువులను కొన్ని తీసుకుని వచ్చి దేవునికి అర్పిద్దామని ప్రయత్నం చేస్తాడు. అలా వాటిని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఎంత సీరియస్ అయ్యాడన్నది 22వ వచనములో మనకు ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 15:22 నుండి మనకు కనబడుతున్నటువంటి సందర్భం ఏమనుంది? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున దేవుడు సంతోషిస్తాడా? దేవునికి బలుల్లో సంతోషం ఉందా? లేదే. ఆయనకు మనుషులు అర్పించేటువంటి బలుల వల్ల వెక్కాసమైంది అని చెప్పాడు. మీరు అర్పించేటువంటి విస్తారమైనటువంటి క్రొవ్విన దూడలు, ఈ బలులు ఏవైతున్నాయి, ఇవి ఏంటి నాకు సంతోషం అనుకుంటున్నారా? వాటి వల్ల నాకు వెక్కాసమైంది, నాకు వద్దు అని చెప్పాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఒకడు దహన బలులను అర్పించుట దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని మాట వినటం శ్రేష్టము, బలుల కంటే శ్రేష్టమైనది దేవుని మాట అని చెప్పాడండి. అంటే మాట వినకపోవటం వల్ల ఏం జరిగింది ఇక్కడ? మాట వినకపోవటం వల్ల తిరుగుబాటు చేయుటయు సోది చెప్పుటయను పాపముతో సమానము. మాట వినకపోవటం అన్నది అది తిరుగుబాటు చేసినట్టే, సోది చెప్పటంతో సమానము, అలాంటి పాపముతో సమానం. అంటే మాట మీరటం పాపము అని చెప్పబడింది. ఇంకా మీరు 24వ వచనంలో కూడా మీరు చూస్తే సౌలు దీన్ని గమనించాడండి. నేను చేసింది తప్పు, ఇది పాపం అని గమనించినటువంటి సౌలు ఏమంటున్నాడు? సౌలు జనులకు జడిసిపోయానని చెప్పాడు. జనులకు జడిసిపోయిన సౌలట వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి, దేవుని మాటలను ఏమైపోయాడట సౌలు? మీరాడట, మీరి పాపము తెచ్చుకుంటుంది. అంటే దేవుని మాటలను మీరితే పాపాన్ని తెచ్చుకున్నవాడి అవుతావు. అవ్వమ్మ ఆదాములకు దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు, అంటే మాటలను ఇచ్చాడు. ఆ మాటలను మీరారు, మీరి పాపం తెచ్చుకున్నారు. అంటే నరహత్య మాత్రమే పాపము, వ్యభిచారం మాత్రమే పాపము, దొంగతనములు మాత్రమే పాపము, జూదము, వ్యసనాలు, ధూమపానాలు, మద్యపానాలు ఇలాంటివి తీసుకోవటం ఇలాంటివి పాపం అన్నట్టుగా మనుషులను దారి మళ్లించిన అపవాది. ఇదిగో దేవుని మాట మీరితే ఏం పర్వాలేదు అన్నట్టుగా సృష్టించేసింది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయము, దేవుని మాట వినటమే శ్రేష్టము. దేవుని మాట వినకపోవటమే, దేవుని మాటను మీరటమే పాపం. ప్రియులారా, ఆయన ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. చిన్నపిల్లవాడు కింద పడిపోయిన వెంటనే గాయమైతే పాపం కాదు. ఎవరికైనా అనారోగ్యం వచ్చిన వెంటనే వాళ్ళని చూసి అయ్యయ్యో పాపం, అది పాపాలు కాదు, అవి అనారోగ్యాలు. అంటే లోకానికి పాపం గురించినటువంటి సరైన అవగాహన లేక ఎక్కడ వాడాలో తెలియకుండా అక్కడ వాడేస్తున్నారు అపదాన్ని. ఈ పాపము గురించి ఎందుకు దేవుడు చక్కగా లేఖనాల్లో మనకు రాయించి పెట్టాడు? దేవుని మాట మీరటం పాపం. మరి అలాగైతే పుణ్యం అంటే ఏంటండి? పుణ్యం అని దేన్ని అంటాము? దాన్ని కూడా మనము లోకములో ఉన్నవారిని ఒకవేళ అడిగాము అనుకోండి, లోకములో ఉన్నవారు దీని గురించి ఏమని చెప్తారంటే ఏముందండి? వెరీ సింపుల్. సమాజంలో అనేక మంది పేరు ప్రఖ్యాతల కొరకు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్న సదుద్దేశంతో చాలామంది దాన ధర్మాలు చేస్తుంటారు. అలా దాన ధర్మాలు ఏవైతే చేస్తుంటారో ఆ దాన ధర్మాలు చేయటమే పుణ్యమండి, లేదా పుణ్యం చేయటం అండి అని అంటుంటారు. ఇంకా కొందరు నడితే వాళ్ళు ఏమంటారంటే, ఏం లేదండి, వెరీ సింపుల్, ఎందుకు చేస్తున్నాం తెలుసా మేము ఈ దాన ధర్మాలు? అంటే దాన ధర్మాలు చేసిన వాళ్ళని అడిగినప్పుడు చెబుతుంటారండి, ఎందుకు చేస్తున్నారండి మీరు ఇన్ని దాన ధర్మాలు? అంటే ఏముందండి, మేము చేసినటువంటి పాపాలని పోవాలంటే అవన్నింటిని కడిగేసుకోవాలంటే ఈ పూజలు, దీక్షలు, పునస్కారాలు, లేదా ఈ వ్రతాలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఇందులో ఈ దాన ధర్మాలు ఎందుకు చేస్తున్నామంటే పుణ్యం సంపాదించుకోవడానికి, పుణ్యం కట్టుకోవడానికి. అంటే దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్యం వస్తుంది, వ్రతాలు చేయటం వల్ల పుణ్యం వస్తుంది అని ఒక రకమైనటువంటి డ్రెస్ కోడ్ వాళ్ళు ధరించటం చేయటం, ఇలా రకరకాల ఆచారాలు లోకంలో కనబడుతున్నాయి.
అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇలా అర్థం చేసుకున్నారు. అన్నదానం చేయటం అన్నది పుణ్యం అండి, అది ఒక పుణ్యకార్యం అంటుంటారు. నీళ్ళదానం ఒక పుణ్యకార్యము, వస్త్రదానం ఒక పుణ్యకార్యము, భూదానం ఒక పుణ్య కార్యము, పశుదానాలు పుణ్య, ఇలా రకరకాల దానాలు కనబడుతున్నాయి లోకంలో. ఇవన్నీ పుణ్యకార్యాలు అండి, దీనివల్ల మనం పుణ్యం కట్టుకుంటుంటాం అంటుంటారు. అందుకే మామూలుగా మీరు భిక్షాటన చేస్తున్నటువంటి వారిని కూడా చూడండి, అమ్మా దయచేసి ఏదో మీ దగ్గర ఉంటే పెట్టండి అమ్మా, ఆకలి తీర్చండి అమ్మా, పుణ్యం కట్టుకోండి అమ్మా అంటుంటారు. అంటే మేలు చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా అంటుంటారు. వాళ్ళకు అదే అర్థమైంది, చేసే వాళ్ళకు అదే అర్థమైంది, పుచ్చుకునే వాళ్ళకు అదే అర్థమైంది. ఇంకా పుణ్యం కట్టుకోవడం అంటే ఇగో ఇదే అన్నట్టుగా అర్థమైంది. కానీ అసలు పుణ్యకార్యం అంటే, పుణ్యం అంటే ఏమని దేవుడు చెప్పాడో చూడాలి. ఎందుకంటే పాపం అంటే ఏంటో లోకం చెప్పింది వేరుగుంది, దేవుడు చెప్పిన మంచి మాటలు వేరుగున్నాయి. అలాగే పుణ్యం అంటే ఏంటో లోకం చెప్పింది ఇదైతే మరి దేవుడు ఏం చెప్పాడో మనం ఆలోచించాలి. దేవుడు ఏం చెప్పాడో ఒక్కసారి రోమీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడిన మాటను చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే, మరణమన్నదట ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అని చెప్పబడింది. ప్రియులారా, మరణం అన్నది ఒకని ద్వారానే లేదా ఒకని అపరాధము మూలమున వచ్చినదే అండి. ఇప్పుడే మనం చదివాం ప్రారంభములో మొదటి మానవులైనటువంటి అవ్వమ్మ ఆదాములకు దేవుడిచ్చినటువంటి ఒక కట్టడ. ఏదైనా తోటలో మంచి చెడుల తెలివి వృక్షఫలాన్ని దేవుడు వేసి దీన్ని తిను దినమున మీరు చచ్చెదరు, ఈ పండు తిను దినమున మీరు చచ్చెదరని చెప్పారు. అలా దేవుని మాట మీరిన వారి వల్ల అపరాధం అనేది వచ్చింది. అలా అపరాధం అనేది ఒకని అపరాధము వలన వచ్చింది మరణము. మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరంటే అక్కడే స్టార్ట్ అయిపోయింది, ఆ ఒకని వల్ల స్టార్ట్ అయిపోయింది. ఆ ప్రారంభ మనిషి వల్ల అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, అలా ఒకని వలన వచ్చినదే. అలా ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అని చెప్పి, అలా ఒకని ద్వారా పాపం ప్రవేశిస్తే ఆ ఒకని ద్వారా ప్రవేశించిన పాపం మెల్లిమెల్లిగా ప్రాకుతూ ప్రపంచములో అందరినీ చుట్టేస్తుంది. ఇప్పుడు అందరికంటింది. మొట్టమొదట పాపం చేసిన వాళ్ళు ఈరోజు లేరు. ఏదైనా తోట లేదు, ఆ ఏదైనా తోటలో వేసినటువంటి మంచి చెడుల తెలుగు వృక్ష ఫలం ఆది లేవు, ఇవేవి లేవు, కానీ పాపం మాత్రం నిలిచింది సార్. ఇవన్నీ పోయాయి కానీ ఆ పాపం మాత్రం అలా అంచెలంచెలుగా ప్రాకుతూ ఏంటి ఎంత భయంకరంగా విస్తరిస్తుందో మీకు తెలుసు. పరలోకమందున దేవునికి ఎంత బాధను మిగిలించిందో మీకు తెలుసు. అలా మిగిలించినటువంటి ఈ పాపం గురించి చెప్పి, ఇదిగో ఆ పాపము పోవాలంటే ఒక పుణ్యకార్యం జరగాలని పరలోకమందున్న దేవుడు ఏం చేశాడో 18వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 18వ వచనంలో కాబట్టి ఒకరి ద్వారా పాపం వచ్చింది కాబట్టి, ఇదిగో తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమైనో, ఆ పాపం వచ్చి మనుషులందరికీ శిక్ష పడటానికి ఎలాగైతే కారణమయ్యిందో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను అని రాయబడింది. ఏంటట, ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము ఇవన్నీ దానం గురించి చెప్తున్నాడు చూసారా. ఇందులో ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను అని చెప్తున్నాడు. ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగైతే పాపులుగా చేయబడ్డారో ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు అని అన్నాడు. ఒకరు ఆ ఒకరెవరు అని అంటే, మొదట ఒకరు ఆదాము, ఆ మొదటి దంపతుల నుంచి ఎలాగైతే పాపం వచ్చేసిందో ఆ తర్వాత
మరొకరి వలన విధేయత వలన వారి అవిధేయత వలన పాపం వస్తే మరొకరి విధేయత వలన అందరికీ నీతి వచ్చింది. అది ఎవరు అని అంటే మనందరికి తెలుసు, యేసుక్రీస్తు వారు. అంటే దేవుడు వేసిన ప్లానింగ్లో లేదా దేవుని సంకల్పంలో ఆయన ఒక పుణ్యకార్యాన్ని చేశాడట. ఏంటా పుణ్యకార్యం అంటే ఇదిగో యేసుక్రీస్తు వలన మనందరినీ రక్షించాలని ప్లాన్ చేశాడు చూసారా. అది ప్రపంచ మానవాళి కొరకు పరలోకమందున్న దేవుడు చేసినటువంటి ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పుణ్యకార్యమే అదే. ఇదిగో యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపి మనందరి కొరకు తన రక్తాన్ని కార్పింప చేసి ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నిటిని విమోచించి పరిశుద్ధులుగా చేసి మనము దేవుడున్న లోకానికి వెళ్ళటానికి బాటిల్ వేశాడు చూసారా. అది దేవుడు చేసినటువంటి పుణ్యకార్యము. సర్వ మానవాళిని రక్షించటానికి దేవుడు చేసిన కార్యమే పుణ్యకార్యము. అదే యేసుక్రీస్తు వారి మరణం ద్వారా సర్వ మానవాళికి సంప్రాప్తమైనటువంటి పుణ్యకార్యము. యేసుక్రీస్తు వారు చేసినటువంటి పుణ్యకార్యమే తండ్రి అయిన దేవుడు చేయించగా. అంటే ఈ పుణ్యకార్యములో ఏముంది? రక్షణ ఉన్నది. పరలోకమందున్న దేవుడు పంపగా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి సర్వ మానవాళికి రక్షణను ప్రసాదించాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యకార్యం ద్వారా రక్షణ మనకొచ్చింది. అంటే పుణ్యకార్యం అన్నది రక్షణతో కూడినదై ఉండాల. రక్షించేది పుణ్యకార్యం అన్నమాట. అన్నదానం చేయటము, వస్త్రదానం చేయటము, నీళ్ళదానం చేయటము అలాగని వాటిని చేయకూడదని కాదు, చేసిన వాటికంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉందని మర్చిపోకూడదు. అదే దేవుడు ప్రవేశపెట్టిన పుణ్యకార్యము. అదే రక్షణ పుణ్యకార్యము. రక్షణ అనేటువంటిది ఉందన్నమాట. ఆ పుణ్యకార్యం చేయాలి. మనము చేయవలసినటువంటి పుణ్యకార్యాలు ఈరోజు నీళ్ళదానము, వస్త్రదానము, అన్నదానము ఇలాంటివి అనుకుంటున్నారు, అందుకే చేసేస్తున్నారు, వీటి వల్ల పుణ్యం కట్టుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ ఆ దానాల వల్ల కాదట. అంతకంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, అది దేవుడు చేశాడు. దీన్ని ఫాలో అవుతే మనకు పుణ్యం వస్తుంది. దీన్ని ఫాలో అవటం వల్ల మనకు మేలు జరుగుతుంది. నిజంగా ఈరోజు ఒకవేళ మనం చేయాల్సిన పుణ్యకార్యం ఒకవేళ చేయాల్సి వస్తే ఎలా చేయాలి అని అంటే మళ్ళీ లేఖనాలలో నుంచే చూడాలి ఎలా చేయాలో. ఒకసారి పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక 2:21 మనం చదువుదాం ప్రియులారా. పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక 2:21 గనక మనం చూడగలిగితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు యేసుక్రీస్తు వారు మన కొరకు ఎలా బాధపడ్డారో తెలుసా? నడినెత్తి నుండి అరికాల వరకు తన దేహంలో ఉన్న ప్రతి కణము మన గురించి కదిలించబడింది. యేసుక్రీస్తు వారి దేహంలో ఉన్న రక్తము మన కొరకే చిందబడింది. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ముళ్ళ కిరీటము, తలపైన పెట్టి ఆయనను ఎంత భయంకరంగా వేధించారో తెలుసా? దేహం అంతా కొరడాల చేత కొట్టబడి చీల్చబడి ఎంత ఆవేదనకు గురి చేయబడిందో తెలుసా? దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? ఇంత శ్రమ పడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆకాశానికి భూమికి నడమ ఇదిగో సిలువలో వేలాడదీశారు. ఆయన ఏ పాపము చేయకపోయినా ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఎన్ని బాధలండి, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని హింసలకు గురైపోయాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? ఎందుకో తెలుసా? అది మనకు మాదిరిగా చూపటానికంట. మనందరికీ మాదిరి చూపటం కొరకు, మనందరికి అందులో మేలు దాగుందని చేశాడట. మనందరికీ మేలు దాగింది. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు అది నీకేం ఘనము? తప్పిదానికి నువ్వు దెబ్బలు తింటూ సహించినప్పుడు అది నీకు ఘనము కాదు. మరి ఏది ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి తమగును. ఇది యేసుక్రీస్తు వారికి అర్థమైంది. 20 ఉంటుంది ఆ విషయం చెప్పాడు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. దేవునికి అది దానివల్ల మేలుందనమాట. అలా దేవునికి హితమైన దాన్ని మీరు తెలుసుకోవాలి. అందుకొరకు మీరు పిలువబడ్డారు. మనం చేయాల్సినటువంటి పుణ్యకార్యం ఇందులో ముడిపడింది ప్రియులారా. యేసుక్రీస్తు వారు కూడా తాను మేలు చేసి బాధ అనుభవించాడు. తాను మేలు చేయటం కొరకే బాధను అనుభవించాడు, సహించాడు.
అలా సహించినటువంటి యేసుక్రీస్తు వారు మనందరికి ఏం చేశారో తెలుసా? ఇదిగో ఇది దేవునికి హితమయ్యా, మీరు మేలు చేస్తూ మీరు బాధపడండి పర్వాలేదు, కానీ మీరు తప్పు చేసి కీడు అనుభవించకండి. అది మీ తప్పిదానికి వచ్చినటువంటి శిక్ష. మీరు తప్పు చేయకపోయినా ఒకవేళ మీకు శిక్ష వస్తుందా? అయితే మేలు చేసి మీరు బాధ అనుభవించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది దేవునికి హితమైనది, దీనివల్ల దేవునికి పని జరుగుతుంది, దీనివల్ల దేవుడు గొప్పగా గణపరచబడతాడు, అనేక ఆత్మలు రక్షింపబడతాయి, దేవుడు ఆయన పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని మనం రక్షించిన వారం అవుతామని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా యేసుక్రీస్తు వారు ఈ రూట్ వేశారు. ఇలా రూట్ వేసిన ఆయన మనకేం చేశాడట? తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు 21వ వచనంలో 2వ భాగంలో చెప్తున్నాడు, తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనందరికి ఒక మాదిరి ఉంచిపోయాడు. అంటే ఇప్పుడు ఒకవేళ మనము నడవాల్సి వస్తే ఎవరి అడుగు జాడల్లో నడవాలి అని అంటే యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో. యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. పిల్లలకు టీచరు పాఠాలు చెప్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ప్రాబ్లమ్స్ లేదా లెక్కలు చెప్తున్నప్పుడు ఒక ఎక్సర్సైజ్లో ఒక 10 లెక్కలు ఉంటే ఒక లెక్క చెప్తాడండి. ఆ సెక్షన్లో ఒక లెక్క చెప్పేసి, ఇదిగో నేను ఒక లెక్క చెప్పాను, దీన్ని మాదిరిగా ఇదిగో మిగతా లెక్కలన్నీ మీరు చేయండి అంటాడు. అంటే ఆ మొదటి లెక్కను ఏమంటారు, అది మాదిరి లెక్క. అందుకే టెక్స్ట్ బుక్లో కూడా పిల్లలకు చూడండి మాదిరి లెక్కలు అని ఇస్తారు కొన్ని. అంటే ఆ లెక్కను చూసి మిగతా లెక్కలు మనము చెయ్యొచ్చు. అలా మనందరికీ ఒక మాదిరి లెక్కగా ఎవరున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆయనను చూసి మనం చక్కగా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనకంటే ఇంకా ప్రాబ్లం లేదు, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అంటున్నాడండి. అంటే మన బ్రతుకు అనేది ఒక ప్రాబ్లంగా మనకు కనబడుతుందా? అయితే యేసుక్రీస్తు అనే సమాధానం దగ్గరికి రండి. ఆయనే సమాధానంగా ఉన్నాడు. ఇదిగో ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలట. ఆయన అడుగు జాడల్లో నడవాలంటే ఆయన ఒక పుణ్యకార్యం చేసి వెళ్ళాడు గనక, ఆయన చేసిన పుణ్యకార్యం మనం చేస్తే ఆయన అడుగు జాడల్లో మనము నడిచినట్టే. యేసుక్రీస్తు వారు పుణ్యకార్యం చేశారు. ఒకటి, తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపించగా తన ప్రాణం పెట్టి మనందరికీ ఒక పుణ్యకార్యం చేశాడు, మనందరికీ మేలు కలిగే ఒక కార్యక్రమాన్ని చేశాడు, దేవునికి హితమైన కార్యక్రమాన్ని చేశాడు. ఆ కార్యక్రమాన్ని మనసులో పెట్టుకున్న మనం ఏం చేయాలి తెలుసా? ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అలా పుణ్యకార్యాలు చేయడానికి ముందుకెళ్ళాలి. అంటే యేసుక్రీస్తు వారే మనకు మాదిరి అవ్వాలి. మరి యేసుక్రీస్తు వారే మనకు మాదిరి అయినప్పుడు యేసుక్రీస్తు వారు ఏ ఏ కార్యాలు చేశారో అని మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే, లేఖనాల్లో రాయబడినటువంటి సందర్భాలను బట్టి యేసుక్రీస్తు వారు ఆకలిగొన్న వారి యొక్క ఆకలి తీర్చాడు, ఆకలిగొన్న వారి ఆకలి తీర్చాడు. అయ్యో మేము కూడా అదే చేస్తున్నాం కదండి అంటున్నారు. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, ఇలా చాలా సందర్భాల్లో ఆకలి తీర్చాడు కదా, అంటే మేము కూడా అదే చేస్తున్నాం కదా అని చెప్పేసి అమ్మయ్యా మేము పుణ్యకార్యం చేస్తున్నాం అనుకుంటున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేశారండి. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయిన వారిని కూడా లేపాడండి. ఏంటి, చెవిటి వారిని బాగు చేశాడు, మూగవారిని బాగు చేశాడు, గ్రుడ్డి వారిని బాగు చేశాడు, కృంటి వారిని బాగు చేశాడు, ఇలా కుష్ఠు రోగులను బాగు చేశాడు, చాంద్ర రోగం గల వారిని బాగు చేశాడు, అనేక రకాల రోగాలు ఉన్నటువంటి వారిని అన్ని విధాల రోగాలను బాగు చేశాడు, చివరికి చనిపోయిన వారిని లేపాడు. రైట్. మేము ఆ స్థాయిలో చేయలేకపోయినా ఏంటి, మొత్తం మీద మందులు అందించి మేము చేస్తున్నామండి, మేలు చేస్తున్నామండి, రోగులకు సాయం చేస్తున్నామండి, వాళ్లకు సరిపడే ఆహారాన్ని మేము అందిస్తున్నామండి, రోగులకు అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నాము, కొన్ని మెడిసిన్స్ వాళ్ళకి అందించగలుగుతున్నాము, కొన్ని ఇంజెక్షన్స్ మేము ఇస్తున్నాము, ఏదో విధంగా మొత్తమే చేస్తున్నామండి అంటారా? వెరీ గుడ్, ఇది కూడా మంచిదే. కానీ వీటికంటే ప్రాముఖ్యమైన విషయం మరొకటి యేసుక్రీస్తు వారు చేశారు. అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానని చెప్పాడో ఒకసారి మార్క్ సువార్త చూడండి. మార్క్ సువార్త 1వ అధ్యాయము, మార్క్ సువార్త 1వ అధ్యాయంలో 38వ వచనాన్ని గనక మీరు చూస్తే ప్రియులారా, మార్క్ సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తు వారు అన్నారండి, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. పరలోకము నుండి భూమి మీదకి ఆయన ఏం చేశాడు తెలుసా? వచ్చాడు, ప్రవేశించాడు. అందుకే ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అని అంటాడు. శరీరధారిగా ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు పరలోకమందున్న దేవుని యొద్ద ఒకనాడు ఆత్మగా వాక్యమై ఉన్నటువంటి ఆయన
2000 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భము గుండా శరీరాన్ని దాల్చుకుని భూమి మీదకి వచ్చిన ఆయన, లేదా ప్రవేశించిన అయినటువంటి ఆయన, నేను ఎందుకు వచ్చానని చెప్తున్నాడు తెలుసా? ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించున్నట్లు వెలుదము రండి, ప్రకటించున్నట్లు అందు నిమిత్తమే, ఏది ప్రకటించే నిమిత్తమే, ప్రకటించు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిన అంటాడు. అసలు భూమి మీదకి వచ్చిందే ఆ కారణం చేత అని చెప్తున్నాడండి. ఆయన యేసుక్రీస్తు వారు వచ్చింది ప్రకటించడానికంట. ఏంటి ప్రకటించటంలో ఏం అసలు ఏముందంటారు? ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ప్రకటించటంలో ఉన్నటువంటి మేలేంటి అసలు? రోమీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనములో చెప్పబడిన మాటను మీరు చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇదిగో నీవే గనక వెళ్ళి ప్రకటన చేస్తుంటే కొందరు వింటారు, విన్న వారికి ఏం జరుగుతుందట తెలుసా ప్రియులారా? విశ్వాసం వస్తుందట. మనం ప్రకటించటం వల్ల కొందరు వింటారు, అలా విన్నవారు విశ్వసిస్తారట. వినుట వలన విశ్వాసం వస్తుందట. విశ్వసించినటువంటి వారు మనసు మార్చుకొని బాప్తిసం పొందితే వారి పాపాలని కడిగి వేయబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? వారు క్రొత్తగా జన్మించిన శిష్యుల వలె మారిపోతారు. అలా క్రొత్తగా జన్మించినటువంటి వారు, పాపాలన్నీ కడిగేసుకున్నటువంటి వారు, దేవుడు కోరుకుంటున్నట్టుగా ఈ భూమి మీద చక్కగా వారి బ్రతుకును బ్రతికి వారు ముగించుకొని వెళ్ళిపోతే పరలోకానికి బాటలు వేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే ఇన్ని విషయాలు దాగి ఉన్నాయి. వినుట వలన విశ్వాసం, ఆ వినుట కూడా క్రీస్తును గురించిన మాట. అందుకే ఆ క్రీస్తే ఇదిగో మాటను ప్రకటించడానికి ఇతర సమీప గ్రామంలోనికి వెళదాము రండి అని అన్నాడు. అంటే ప్రకటించడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే ప్రకటించడానికి. ఆ ప్రకటనల్లో అనేక మంది విశ్వాసులుగా మారే అవకాశం ఉంది. ఒక సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు ప్రకటించటం వల్లనే ఏమైపోయింది? వినటం వల్ల మారింది. జక్కయ్య తాను మాటలు చెప్పటం వల్ల విన్నాడు, మారాడు. ఇలా యేసుక్రీస్తు వారి శిష్యులు కావచ్చు, ఆయన చుట్టూన్నటువంటి అనేక మంది వినటం వల్లే కదా మారారు. ఈ రోజుకైనా మనం వినటం వల్లే కదా మారుతున్నాము. అనేక మంది మనకు ప్రసంగాలు చెప్పటం వల్లే కదా, లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు చెప్పటం వల్లే కదా వాటిని మనం విన్నాం, విన్నాము, విశ్వసించాము. విశ్వసించిన మనము దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతున్నాము, అనేక మందిని బ్రతికించే పని చేస్తున్నాము. అంటే ప్రకటించటం అన్నది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అలా ప్రకటిస్తేనే ఒకరికి రక్షణ. ప్రకటించటం వల్లనే వారు రక్షింపబడతారు. అందుకే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనుకుంటున్నారు ఈ భూమి మీదకి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, పాపులను రక్షించటానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడండి. ఎక్స్క్యూజ్ మీ, పాపులు ఎలా రక్షింపబడతారంటే వాక్యం ప్రకటింపబడితే. పాపులు ఎలా రక్షింపబడతారంటే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడం వల్ల. అంటే పుణ్యకార్యములో రక్షణ దాగిందని అన్నాము కదా, ఆ పుణ్యకార్యములో రక్షణ ఎలా దాగిందంటే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడంలో, యేసుక్రీస్తు వారు లేఖనాల్లో రాయబడిన ప్రకారం పోవటం వల్ల, లేఖనాల్లో రాయబడిన ప్రకారం ఆయన మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాలి. అలా ఆయన పెట్టిన ప్రాణ రక్తం వలననే మనందరము కడగబడి ఇదిగో చక్కగా పరిశుద్ధులుగా మారి దేవుడున్న లోకానికి చేరిన వారం అవుతాం. అందుకొరకు నేను వాక్యం ప్రకటించడానికి వచ్చాను, అందుకొరకు నేను మన ప్రాణం పెట్టడానికి వచ్చాను అంటాడు. నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది అంటాడు. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ఇది నా ఇష్టపూర్వకంగా నేను ప్రాణం పెట్టాను. ఆ ప్రాణం పెట్టటంలో అనేక మందిని రక్షించాలని పెట్టాడని మర్చిపోకండి. ఇదిగో మన ముందు ఇదంతా పుణ్యకార్యం కనబడుతుంది. ఇప్పుడు ఈ పుణ్యకార్యం గురించి విన్నటువంటి మనం ఏం చేయాలి? ఆ పుణ్యకార్యాన్ని మాదిరిగా పెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు వేసినటువంటి ఈ బాటను మనము ఎంచుకొని ఆ బాటలో మనము నడవాలి, ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. అంటే మనము కూడా చేయాల్సినటువంటి క్రియలను గూర్చి దేవుడు ఖచ్చితంగా మనకు చెప్పి ఉండాలి. మనము కూడా చేయవలసిన క్రియల గురించి ఏమని చెప్పబడింది? ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఇదిగో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనం వచ్చామట. యేసుక్రీస్తు వారు
తనకు ముందుగా సిద్ధపరచబడినటువంటి సత్క్రియలు చేయడానికి వచ్చాడు. మనము కూడా మన కొరకు సిద్ధపరచబడిన సత్క్రియలు చేయడానికి వచ్చాము. మనం ఊరికే భూమి మీదకి రాలేదు. మానవ జన్మకు పరమార్థం ఉంది. ఒకప్పుడు ఆ పరలోకమందున్న దేవునిలో అనంతకాలం మనం ఉన్నవాళ్ళం. కాలం ఏ ప్రారంభము కాక మునుపే మనం దేవునిలో ఉన్నవాళ్ళము. తరతరములుగా ఆయనే మనందరికీ నివాస స్థలం. అలా తరతరములుగా భూమి మీద తరాలు ఏర్పడిన తర్వాత మనం అందరము అలా తరము తర్వాత తరము తరము తర్వాత తరము గతిస్తుంటే అలా ఆ తండ్రుల గర్భాల్లో నుంచి వచ్చినటువంటి మనం ఈ తరాలే లేనప్పుడు తండ్రి అయిన దేవునిలో మనం అంతా ఉన్నాం. ప్రభువా మాకు నివాస స్థలము నీవే అని కీర్తన గ్రంథం 90 మొదటి వచనంలో మోషే గారు చేసిన ప్రార్థన. అలా నీవే మాకు నివాస స్థలంగా ఉన్నావు ప్రభువా. ఆ తర్వాత తరములు వచ్చాయి. భూమి మీద మనిషి మీరు మనిషిని చేశారు. భూమి మీద మనిషిని చేసిన తర్వాత భూమి మీద మనుషులు తరాలు వచ్చేసాయి. ఇంకా ఆ తరాల్లో మెలిమెలిగా ఒక్కొక్కరుగా కోటాను కోట్ల మంది వస్తున్నారు. ఈ తరములో మనం వచ్చాం. అలా తరములుగా మాకు నివాస స్థలము నీవే. ఈ తరాలు వచ్చినప్పుడు ఈ తరాలు లేకమునుపు కూడా ప్రభువా మాకు నివాస స్థలము మీరే. అలా మనము తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి మనము ఈ రోజు భూమి మీదకి వచ్చాము అని అంటే అనంతకాలం ఒకప్పుడు ఆయనలో ఉన్నటువంటి మనం ఆకాశ మహాకాశాలు సైతం పట్టగాలని గొప్ప ఆకారంగా ఉన్నటువంటి ఆ పరలోకమందున్న దేవునిలో ఉన్నటువంటి మనం అందులో నుంచి వచ్చినటువంటి మన జన్మ చాలా విలువైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. ఊరికే మనం భూమి మీదకి రాలేదు. ఎందుకు వచ్చామంటే ఆకాశ మహాకాశాలు సైతం పట్టగాలని దేవునిలో ఉన్నటువంటి మనం ఏ కారణం లేకుండా వచ్చామా అంటే లేదు. కారణమే ఉంది అని అంటే అదేంటి అని అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి. దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనం వచ్చాము. ఆ సత్క్రియలు ఎవరైతే చక్కగా చేస్తారో వారే ఇదిగో దేవుడున్న లోకానికి బాటలు వేసుకుంటారు. అలా చక్కగా ఒక సత్క్రియ చేశాడు యేసుక్రీస్తు వారు భూమి మీద. అదే ఒక గొప్ప పుణ్యకార్యము. మనందరి నిమిత్తం చేశాడు. అనేక మందికి వాక్యాన్ని ప్రకటించాడు. వాళ్ళందరినీ ఇదిగో దేవుని వైపుకు మళ్లించాడు. అలా తన బాధ్యతను తను నెరవేర్చి వెళ్ళిపోయాడు. మనందరికీ మాదిరి ఉంచాడు. ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో మనము నడుస్తూ ముందుకు వెళ్ళాలి. సత్క్రియలు అని ఉంది కదండి. సత్క్రియలు అంటే ఏంటి? సత్ అంటే సత్యము. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యమందు నీవు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని అంటారు. అంటే వాక్యమే సత్యం అన్నప్పుడు సత్క్రియ అని అన్నప్పుడు వాక్యక్రియ ఏంటి? వాక్యక్రియ అన్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రియ అంటే కార్యములు. వాక్య కార్యములు అంటే అర్థం ఏంటి? వాక్య సంబంధమైన కార్యములు, వాక్యానుసారమైన కార్యములు, లేదా వాక్యములో రాయబడిన ప్రకారంగా చేసే క్రియల్ని సత్క్రియలు లేదా వాక్య సంబంధమైన క్రియలు అంటారు. అలా వాక్యములో రాయబడిన వాటి ప్రకారంగా ఎవరైతే జరిగిస్తారో వారే సత్క్రియలు చేసిన వారు అవుతారు. మరి వాక్యములు ఏమని రాయబడింది? యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. మనం ఆయన అడుగుజాడల్లో నడవాలని ఉంది. యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో ఎందుకు నడవాలి అని అంటే యేసుక్రీస్తు వారు కాకుండా మనల్ని నడిపించేవారు మరొకరు లేరు. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యం అని అన్నాడు. నాకు తప్ప వేరొకరికి ఆ మార్గం గురించి తెలియదు కనుక నా మార్గంలో రండి మీరు, అప్పుడే నేను మిమ్మల్ని దేవుడున్న లోకానికి తీసుకెళ్తానని చెప్పాడు. దేవుడున్న లోకము ఎవరికి తెలియదు. ఆ రూట్ అనేది ఎవరికి తెలియదు కనుక నాకొక్కడికి తెలుసు, నేను తీసుకెళ్తాను. అందుకే ఇదిగో నా మార్గంలో మీరు రండి, నేను వేసిన బాటలో మీరు రండి అని అన్నాడు. ఆయన వేసిన బాట ఏంటంటే ఇదిగో పుణ్యకార్యము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పుణ్యకార్యం చేశాను. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దంపతుల నుంచి భూమి మీదకి పాపం అన్నది వచ్చేసింది. వారిలో వారి ద్వారా ఒక్కొక్కరికి అనేక మందికి పాపం వచ్చేసింది. ఇలా ఒకని ద్వారా అనేక మంది పాపులుగా మారారు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా మారిపోతే ఇదిగో నా ఒక్కడి వల్ల, ఇప్పుడు నా ఒక్కని విధేయత వల్ల అనేక మంది పరిశుద్ధులుగా మారాలని ఇదిగో నేను చేసిన పుణ్యకార్యమని చక్కగా లేఖనాల్లో చెప్పారు. ఆయన చేసిన పుణ్యకార్యాన్ని అర్థం చేసుకున్న మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఏ ఏ క్రియలు అయితే చేశాడో వాటన్నిటిని చేస్తూ వెళ్ళాలి. ఆయన ఆహారాన్ని పంచిపెట్టాడు, మనము పంచిపెట్టాలి. ఆయన ఇదిగో దప్పికున్న వారికి నీళ్ళు ఇచ్చాడు, మనము నీళ్ళు ఇవ్వాలి. ఆయన ఏ ఆహారాన్ని పంచిపెట్టాడు చూడండి. ఆయన శరీరానికి అవసరమైన ఆహారాన్ని పంచిపెట్టాడని దాన్ని పంచిపెడతానంటే వెల్ అండ్ గుడ్, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది జీవాహారం. ఆయన నీరిచ్చాడు అంటే దానికంటే ప్రాముఖ్యమైనది జీవజలాలు, వాక్యము. జీవాహారం అన్నా జీవజలం అన్నా వాక్యం, అది పంచిపెట్టాలి. అందుకే నేను వచ్చానంటాడు. ఇందు నిమిత్తమే నేను వచ్చాను. ఆ వాక్యం పంచటం వల్లనే కదా
అనేక మంది దాన్ని వింటారు, విన్న తర్వాత వారి మనసులో నాటుకుంటారు. అలా నాటుకున్న మాటల్ని వారి హృదయాల్లో గొప్పగా దేవుని మాటలు నాటుకొని ఆయన కొరకు గొప్పగా బ్రతుకుతారు, ఆయన ఉన్న లోకానికి చేరాలన్న ఆశ వాళ్ళలో కలుగుతుంది. అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటము అన్నదే మనము చేయాల్సినటువంటి పుణ్యకార్యము. యేసుక్రీస్తు వారు లేఖనాల్లో రాయబడిన ప్రకారంగానే పోయారు అని రాయబడి, మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారం పోయాడు. అంటే వాక్యములో రాయబడిన ప్రకారంగా వెళ్ళాడు, అందుకే వాక్యములో రాయబడిన క్రియలు చేశాడనమాట. అది సత్క్రియలు. అలాగే మనము కూడా వాక్యంలో రాయబడిన ప్రకారంగా మనకి ఏవేవైతే చేయమంటున్నారో, ఏవేవైతే చేయకూడదని లేఖనాల్లో ఉందో వాటన్నిటిని మనసులో పెట్టుకొని మనం చేయగలిగితే అవి సత్క్రియలు. ఆ సత్క్రియలు చేయటమే పుణ్యకార్యాలు చేయటం. అది ప్రియులరా, అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను చేస్తానన్నావు అనుకో, నువ్వు చేసిందల్లా ఏమైపోతుందంటే చిల్లుబడినటువంటి సంచిలో వేసిన దానితో సమానంగా ఉంటుంది. నీ కొరకు నువ్వు పరలోకంలో దేన్ని సమకూర్చుకున్న వాడివావు. అందుకే అంటాడు, ఇదిగో ఈ భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోకండి, ఇక్కడ చిమ్మట పడుతుంది, దొంగలు కన్నం వేస్తారు, తృప్పు ఉంటుంది, అన్ని ఉంటాయి, పాడైపోతుంది అయ్యా. ఈ రూట్ కాదు మీరు చేసుకోవాల్సింది, ఈ లోకంలో దాచుకోకండి. దాచుకునే మెథడ్ ఇది కాదు. దేవుని కొరకు భూమి మీద ఖర్చు చేస్తే పరలోకంలో మీ కొరకు ధనం కూర్చబెడుతుంది, ఇక్కడ ఖర్చు చేస్తే అక్కడ డిపాజిట్ అవుతుంది అన్నట్టుగా చెప్పాడు. అలా మనము భూమి మీద యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో నడుస్తూ పుణ్యకార్యాలు చేస్తూ అనేక మందిని దేవుని వైపుకు మళ్లించే వారం అవ్వాలి. ఆహారం పెట్టండి కాదనట్లేదు, నీళ్లు దానం చేయండి కాదనట్లేదు, వస్త్రాలు దానం చేయండి కాదనట్లేదు. ఇవన్నీ చేస్తూ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసుక్రీస్తు వారు పంచిపెట్టిన వాక్యాన్ని పంచిపెట్టాలి, దేవుని మాటని పంచాలి. దేవుని మాటను పంచటం వల్లనే ఏమవుతుందో తెలుసా, ఒకరు ఆ మాటలు వింటారు, విన్నవారు విశ్వసిస్తారు, విశ్వసించినటువంటి వారు మారు మనసు పొందుతారు. అలా మనసును మార్చుకున్న వారు బాప్తిసము పొంది దేవుని కొరకు బ్రతకాలి, దేవుడున్న లోకానికి చేరాలని గొప్పగా బ్రతుకుతారు. అలాంటిది మనం చేయాలని చెప్పాడు. అది అసలైన పుణ్యకార్యము. ఇవేవి చేసి అన్నదానం చేసి నీలదానం చేసి వస్త్రదానాలు చేసి లోకంలో ఉన్న అన్ని దానాలు చేసి ఒకే ఒక దానము వాక్యదానము నీతి దానము ఇది చేయటం మర్చిపోయావు. నీతి అంటే వాక్యమే. ఆ నీతి దానం చేయటం మర్చిపోయావా? అయితే నువ్వు అనేక మందిని రక్షించడంలో విఫలమైపోతావు, నిన్ను నీవు రక్షించుకోవటంలో విఫలమైపోతావు, నువ్వు మోసపోతావు. కనుక ప్రియులారా, ఇలా ఇవన్నీ చేస్తూ చివరిగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఉన్నత స్థాయి మనం ఏం చేయాలో తెలుసా? అలా లోకములో ఉన్న వారికి చేసిన మనము లోకములో ఎవరు దేవుని పిల్లలో చూసి వాళ్లకు కూడా చేసే స్థాయికి రావాలి. ఇంకా వాళ్ళకే చేయాలి. ఇంకా మెయిన్ ఇంకా ఆ స్థాయికి వచ్చినప్పుడు వాక్యములో నువ్వు ఎదిగిన తర్వాత ఇదిగో పరిశుద్ధులకు చేయాలి అని అంటాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక. లోకములో ఉన్నటువంటి వారికి అనేక మంది చేసే వాళ్ళు ఉన్నారు, కానీ పరిశుద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని పరిశుద్ధమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి సత్య సంబంధమైన క్రియలు చేస్తున్న సత్క్రియలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారి గురించి చేయమన్న మాట రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనములో రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనములో మనం చూస్తే, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందావేయనిష్టపడిరి. ఇదిగో ఇది చేయాలట. ఎవరి గురించట? పరిశుద్ధులలో బీదలైన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధులంటే ఎవరు? ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఏదో వాక్యానుసారమైనటువంటి బాప్తిసం పొంది క్రీస్తు కొరకు గొప్పగా ఎవరైతే బ్రతుకుతున్నారో ఈ భూమి మీద, అలా బ్రతుకుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అంతే ఎవరో తెలుసా ప్రియులారా? వారే పరిశుద్ధులు. వారికి పరిశుద్ధులనే పేరిచ్చాడు. మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము అంటాడు. పేతురు గారు తన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినటువంటి మాటను ఒకసారి చూడండి. ఆ మాట కూడా పరిశుద్ధులని ఎవరి గురించి చెప్పబడిందో, అయితే మీరు చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అంటాడు. చూడండి,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు అంధకారంలో ఉండి ఆ తర్వాత దేవుని మాటల వెలుగులోనికి వచ్చి దేవుని మాటలు విని మనసు మార్చుకొని వినుట వలన విశ్వాసాన్ని సంపాదించి మనసు మార్చుకొని మీ అంటినటువంటి పాపాన్నంతా ఇదిగో యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడిగించుకోవాలని బాప్తిసం ద్వారా పరిశుద్ధులుగా మారినటువంటి వారి గురించి చెప్తున్నాడు. అలా పరిశుద్ధులుగా మారినటువంటి మీరు ఇది ఎవరో కాదు, క్రైస్తవులు, ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కాదు ప్రియులారా, వాక్యానుసారమైన బ్రతుకు బ్రతుకుతున్న వారి గురించి చెప్తున్నాడు. అలా ఏలయనగా యెరూషలేమును ఉన్న పరిశుద్ధులలు అంటే ఇదిగో క్రీస్తును ధరించినటువంటి వారిలో బీదలైన వారు ఉన్నారు, వారి నిమిత్తం చేయాలట. అలా చేశారట కొంత. ఎందుకు వారి నిమిత్తం చేయాలంటే ఇదిగో ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసిదిరు గనక నాకు చేసినట్టే అంటాడు మత్తయిసువార్తలో. మత్తయిసువార్త 25వ అధ్యాయము, మత్తయిసువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి మీరు చూస్తే, మత్తయిసువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి రాయబడిన మాటను గనక మనం చూడగలిగితే, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అలా ఆసీనుడైనటువంటి ఆయన 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుని వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి వారితో చెబుతూ అంటాడట, నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పి గుంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను పరదేశిన ఉంటిని మీరు నన్ను చేర్చుకుంటే, నేను దిగంబరిన ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఉంటిని నన్ను చూడవచ్చి, చెరసాలలో ఉంటి తిని మీరు నా యొద్దకు వచ్చితిరని చెప్పుదును లేదా చెప్పును అంటున్నాడండి. చూసారా ప్రియులారా, ఎవరు వీళ్ళంతా? ఇదిగో నా సహోదరులు. ఎవరికి చేస్తే ఇదంతా నాకు చేసినట్టు అంటాడు? ఎవరికి చేశారు వీళ్ళు? 40వ వచనం చూడండి, అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేసి తిరిగి గనక నాకు చేసి తిరిగి నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సహోదరులు అనగానే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారు దేవుని కుమారులు. ఎందరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు. అలా వీరు దేవుని కుమారులైనప్పుడు వీరు ఒకరికొకరు ఏమవుతారు? వీరు సహోదరులు. పరిశుద్ధ జనమే సహోదరులు, పరిశుద్ధులే సహోదరులు అంటే క్రైస్తవులు, క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులు వీరు పరిశుద్ధులు. అలా వీరికి చేయాలన్నమాట. ఆ సహోదరులు ఒకరు ఆకలిగా ఉన్నప్పుడు మనం చేయాలి వాళ్ళకి, ఆ సహోదరులు ఒకరు నిజంగా దాహంతో ఉన్నప్పుడు వారికి మనం చేయాలి, వారికి దాహం తీర్చాలి, వారికి ఆకలి కొంటే ఆహారం పెట్టాలి, వారు దిగంబరులు ఉన్నప్పుడు వారికి బట్టలు ఇవ్వాలి, వారిలో ఎవరైనా రోగులై ఉన్నప్పుడు వారిని చూడవెళ్ళాలి. ఇవన్నీ చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు. ఈయన సహోదరుల్లో మీరు ఒకరికి చేసి తిరిగి, లేదండి నేను లోకంలో ఉన్న వాళ్ళకు కూడా చేస్తానంట. ఓకే, ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళకి కూడా చేసేంత నీ దగ్గర ఉందంటావా? అయితే ఫస్ట్ సహోదరులకు చేసి తర్వాత లోకంలో ఉన్న వారికి చేయి. ఇలా సహోదరులకు చేస్తున్నటువంటి పుణ్యకార్యాలు మర్చిపోయి లోకంలో ఉన్న వారికి చేస్తానంటావా? అయితే దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. అది కేవలం ధర్మకార్యంలోనికి వస్తుంది, అది సత్క్రియగా ఎంచబడదు, అది ఓ పుణ్యకార్యంగా దేవుడు తీసుకోడు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే అనేక మంది ఆకలి తీర్చాడు, నీవు కూడా తీర్చాలనుకుంటున్నప్పుడు ఎవరికి తీర్చాలనే క్రమాన్ని తెలుసుకొని చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. పరిశుద్ధుల కొరకు చేయండి అంటున్నాడు, పరిశుద్ధుల కొరకు చేయండి. అలా మీరు ఈ పుణ్యకార్యాలు చేస్తూ, ఈ పుణ్యకార్యాలు చేస్తూ 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 ఇక్కడే ఉండకూడదు, ఇది ప్రారంభ దశ. ఇది చేస్తూ చేస్తూ ఏ స్థాయికి వెళ్ళాలట? చివరికి స్థాయి పెరగాలట. ఏ స్థాయికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వేరే ఎలాగైతే ఇవన్నీ చేసి అత్యున్నతమైనటువంటి స్థితి, తన ప్రాణం పెట్టే స్థితికి ఎలాగైతే ఎదిగాడో మనము కూడా అలాగే చేయాలి అని యోహాను గారు రాసినటువంటి తన పత్రికలో 3వ అధ్యాయంలో, యోహాను గారు రాసినటువంటి 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మన సహోదరుల నిమిత్తం మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామట. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టే స్థాయికి మనము ఎదగాలి. ఇలా పుణ్యకార్యాలు చేసే స్థాయికి మనం ఎదుగుతూ ఈ స్థాయికి రావాలి. ఇది కూడా పుణ్యకార్యాలలో ముగింపు దశ అంటారు. ఇంకా ప్రాణం పెట్టడం కంటే గొప్పది లేదనమాట. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో చెప్తాడు, కాబట్టి సహోదరులారా, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
మనం చేసే సేవలలో మనం చేసేటువంటి అనేక కార్యక్రమాలలో ఒకటి యుక్తమైందట. ఇదిగో మనము సజీవ యాగముగా మన శరీరములను దేవుని కొరకు సమర్పించుకునే స్థాయి, మనము మన ప్రాణాన్ని పెట్టే స్థాయి, ఎవరి కొరకు మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టే స్థాయి, ధనం పెట్టే స్థాయి చిన్నది, వస్త్రాలు పెట్టే స్థాయి చిన్నది, అన్నం పెట్టే స్థాయి చిన్నది, ఎదిగి ఆహారం పెట్టే స్థాయి అదంతా చిన్నది, నీళ్లు పెట్టే స్థాయి అది చిన్నది. అక్కడి నుంచి అలా ఎదుగుతూ ఎదుగుతూ పుణ్యకార్యాలు చేస్తూ 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 ఈ సత్క్రియలు కాస్త ఏ స్థాయికి వెళ్ళాలంటే మనం ప్రాణం పెట్టేంత స్థాయికి వెళ్ళాలి అంటున్నాడు. అలా ఒకవేళ మనం ఎదిగినప్పుడు క్రీస్తు అడుగు జాడల్లో మనం నడిచిన వారమవుతాము. ఎలాగైతే యేసుక్రీస్తు వారు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు లేదా తన గురించి ముందుగా రాయబడిన ప్రకారం ఎలాగైతే పోయాడో అలా వెళ్ళిన ఆయన మన కొరకు ఎలాగైతే ఒక మార్గం చూపి మాదిరిగా ఉంచిపోయాడు, మనము కూడా ఆయనను మాదిరిగా పెట్టుకొని ఆయన అడుగు జాడల్లో వెళితే మనము కూడా పుణ్యకార్యము చేసిన వారం అవుతాము. అది పుణ్యకార్యం అంటే. పాపం అంటే ఏంటో తెలిసింది, పుణ్యం అంటే ఏంటో తెలిసింది. పాపము పుణ్యాలు రెండు తెలుసుకున్న మనము ఈ పాపం చేస్తే ఏమవుతుందో పుణ్యం చేస్తే ఏమవుతుందో కూడా తెలియాలి. పాపము చేస్తే ఆజ్ఞను అతిక్రమించిన వారము చచ్చిపోతాము, పుణ్యం చేస్తే ఆటోమేటిక్గా ఏమవ్వాలి, పుణ్యకార్యం చేయటం వల్ల చచ్చిన వారు కూడా బ్రతుకుతారు. ఒకవేళ చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు కూడా బ్రతుకుతారు. అలాగని శవాల దగ్గరికి వెళ్ళిపోయి వాటిని చూడకండి. ఇక్కడ చనిపోయిన వారు బ్రతకటం అంటే పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు నువ్వు చేసే పుణ్యకార్యం వల్ల. నువ్వు చేస్తున్న పుణ్యకార్యంలో వాక్యం ప్రకటించటం ఉంది, యేసుక్రీస్తు వారు చూపిన మార్గం అది. అలా ప్రకటించటం వల్ల కొందరు వింటున్నారు. ఏదో జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉండి మృతులైనటువంటి అనేక శవాలు భూమి మీద ఉన్నాయి. అలా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఎవరైతున్నారో వారికి వాక్యం వినిపించిన వెంటనే వారు వింటారు. విన్న తర్వాత ఇదిగో ఆ విన్న మాటలను బట్టి వారి బ్రతుకులను మార్చుకుంటారు, పరిశుద్ధులుగా మారుతారు. బాప్తిసం ద్వారా అంటే బాప్తిసం ద్వారా మళ్ళీ వారు తిరిగి జన్మించే అవకాశాన్ని మనము వారికి కల్పించిన వారం అవుతున్నాము. అది పుణ్యకార్యం. అంటే ఈ పుణ్యకార్యంలో ఏముందన్నమాట, ఈ పుణ్యకార్యంలో రక్షణ ఉంది. యేసుక్రీస్తు వారు చేసిన పుణ్యకార్యంలో లోకానికి రక్షణ ఉంటే మనం చేస్తున్న పుణ్యకార్యంలో మనలో మన చుట్టూన్నటువంటి సోదరులను కొందరిని రక్షించిన వారం అవుతాం. ఇది పుణ్యకార్యం. ఈ పాప పుణ్యాలు ఏవైతే మనం చేస్తున్నామో ఈ రెండింటికి ప్రతిఫలం దేవుడిస్తాడు. పిల్లలు పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ కొరకు ఎదురు చూస్తారు, ఫలితాల గురించి ఎదురు చూస్తారు. ఎలాగైతే పరీక్షలు రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తారో పరలోకమందున్న దేవుడు పాపము పుణ్యం చేసిన వారందరి గురించి ఒకటి దాచిపెట్టాడు, అదే రిజల్ట్. ఆ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఇది ఆ రిజల్ట్ ఏంటంటే లేఖనాల్లో రాయబడింది, ఎవరైతే పాపం చేస్తారో ఆజ్ఞను అతిక్రమిస్తారో వారు చస్తారు అని చెప్పాడు. ఎవరైతే ఇదిగో పుణ్యం చేస్తారో లేఖనాల్లో రాయబడినటువంటి మాటలను ఆధారం చేసుకొని పుణ్యకార్యాలు చేస్తారో వాళ్ళు ఏమవుతారనమాట, వాళ్ళు బ్రతుకుతారు. దేవుని మాట ఎవరు వింటే వాళ్ళు బ్రతుకుతారు. ఇదిగో నా మాట వింటే మీరు బ్రతుకుతారు అన్నాడు. ఒకసారి ఆ మాట చూడండి, యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నా మాటలు వినండి, నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు అంటున్నాడండి. దేవుని మాట వింటే బ్రతుకుతారు. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, దేవుని మాట వినకపోతే చస్తారు. అంటే దేవుని మాట వినటమేమో, దేవుని ఆజ్ఞను గైకోవటము, దేవుని మాటను మీరటము, ఆజ్ఞను అతిక్రమించటం. దేవుని మాటను మీరిన వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారుతారు. పాపం వలన వచ్చు జీతము మరణము. మరి పుణ్యం వల్ల వచ్చే జీతం ఏముంటుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణమైనప్పుడు పుణ్యం వల్ల వచ్చే జీతం ఏంటి అని అంటే ఖచ్చితంగా నిత్య జీవము, నిత్య జీవం ప్రియులారా. అలా ఈ పాప పుణ్యాలకు ఫలితాన్ని దేవుడిస్తాడు. ఇస్తానని ఎక్కడైనా రాయబడిందా అని అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి రెండో పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే, మంచివైనా పర్లేదట చెడ్డవైనా పర్లేదు, ఏదానికైనా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును
క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతి దానికి ఫలాన్ని ఇస్తాడట దేవుడు. యోబు గ్రంథంలో కూడా చూద్దామా, యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనములో నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. దేవుడు వారికి ఫలం ఇస్తాడట, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. నువ్వే మార్గాన్ని ఎంచుకున్నావు, పాపం అనే మార్గాన్ని ఎంచుకున్నావా, దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏంటి పుణ్యము అనేటువంటిది, పుణ్యకార్యం చేసేటువంటి మార్గాన్ని ఎంచుకున్నావు అయితే దాన్ని బట్టి నీకు ఫలాన్ని ఇస్తాడు. నువ్వు ఎంచుకున్న ప్రతి మార్గానికి ప్రతిఫలం ఇస్తాడట, దానికి ఫలం ఉంటుందట. కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చూస్తే, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఎంత చక్కని మాట అండి, దేవుడే వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాడట. మీరు ఏ క్రియలు చేస్తున్నా ఆ ప్రతి క్రియకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది దృష్టిలో ఉంచుకొని మీరు చెయ్యండి. ఈ ఈ మాటలు మీరు దృష్టిలో ఉంచుకొని మీరు చేయకపోతే మోసపోతాము, నష్టపోతాము. సామెతల గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో చెప్పిన మాటను కూడా మనం చూస్తే, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనము సామెతల గ్రంథం 11వ అధ్యాయము చివరి వచనం 31వ వచనము నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఎక్కడ పొందుతారట? మీరు అనుకుంటున్నారేమో ప్రతిఫలం అనేది ఎక్కడో పొందుతామనుకుంటున్నారా? ఇదిగో మీరు భూమి మీద కూడా పొందుతారట. తర్వాత భక్తిహీనులను పాపులను మరీ నిక్షేమగా ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులు ఉన్నారనుకోండి, ఈ భూమి మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఉదాహరణకు దొంగతనమే చేశాడు అనుకోండి భక్తిహీనుడు, దొంగతనం చేసిన వెంటనే ప్రతిఫలం ఉండదా? ఖచ్చితంగా నిన్ను పోలీసులు బంధించి భూమి మీద శిక్ష వేస్తారు. అంటే నీవు చేస్తున్నటువంటి భక్తిహీన క్రియలకు పాపపు క్రియలకు భూమి మీద నీకు శిక్ష పడుతుంది, చచ్చిన తర్వాత కూడా దేవుడు వదలడు. అలాగని నీతిమంతుడుగా ఉన్నాడా? నీతిమంతుడుగా ఉన్నటువంటి వారు ఒకవేళ నీతి క్రియలు జరిగిస్తున్నారా, నీతి క్రియలు చేస్తున్నప్పుడు నిజంగా ఎంత హాయిగా ఉంటుంది. నీవు సత్క్రియలు జరిగిస్తున్నప్పుడు మానసికంగా నీకు టెన్షన్ ఉండదు, అంటే నీకు బీపీ రాదు, టెన్షన్స్ లేవు, నీకు షుగర్ అటాక్ చేయదు, నువ్వు అసలు ఆరోగ్యంగా ఉంటావు. ఎవరిని మోసం చేయలేని వాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా హాయిగా ఉంటాడు? దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యంతోనే ఉంటావు. అంటే నీతిమంతులు భూమి మీద కూడా ప్రతిఫలం ఉంటుంది, నువ్వు భూమి మీద కూడా హాయిగానే ఉంటావు, నీకు భూమి మీద శిక్షలు అనేవి పడవు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా, ఈ దేహాన్ని విడిచిన తర్వాత కూడా నీతిమంతులకు ఏమి అవ్వదు, చక్కగా నిత్య జీవానికి వెళ్ళిపోతారు. చూసారా? అంటే మనం చేస్తున్నటువంటి క్రియలను బట్టి, అది పాపాలైనా నీతి క్రియలైనా, ఈ రెండిటికి ప్రతిఫలాన్ని భూమి మీద నుంచే స్టార్ట్ అవుతుంది అనుభవించటం. భూమి మీద నుంచే అనుభవిస్తుంటావు. మనిషి ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకు కాలంలో పాపాలు చేసే ఒకవేళ బ్రతుకుతూ ఉన్నాడు అనుకో, భూమి మీద శిక్ష అనుభవిస్తాడు. భూమి మీద శిక్ష అనుభవించినటువంటి తాను చచ్చిన తర్వాత కూడా శిక్ష అనుభవిస్తాడు. ఏంటి భూమి మీద శిక్ష అనుభవిస్తారండి, చాలా మంది పాపాలు చేస్తూ అనుభవించట్లేదు కదా అని అంటారా? భూమి మీద శిక్ష అనుభవిస్తారో లేదో ఒక మాట మీరు చూడండి. లోకములో ఉన్నటువంటి వారు అనేక మంది తప్పించుకుంటున్నారు అనుకుంటున్నారేమో మీరు, కానీ దేవుని దృష్టిలో ఎవ్వరు తప్పించుకోలేరు. ఆది కాండము 3వ అధ్యాయము మీ అందరికీ తెలుసు, అవ్వమ్మ ఆదములు దేవుడు ఇచ్చినటువంటి మాటను మీరారు. అలా ఆ మాటను మీరిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైందో 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. 16-17 వచనాలు చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. దీన్ని ఏమంటారు చెప్పండి? శిక్ష కదా. అవ్వమ్మ చేసిన తప్పిదానికి దేవుని మాట మీరినందుకు భూమి మీద శిక్ష అనుభవించలేదా చెప్పండి? భూమి మీద శిక్ష అనుభవించింది. ఆ తర్వాత ఇంకేం జరిగిందట? వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఏడలు నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అప్పటి వరకు ఏలటం లేదు, అప్పుడు వేలటం స్టార్ట్ అయిపోయింది. ఒకరికి ఇందు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూసారా? ఆయనకి సహకారిగా ఉండాలి, ఆయన చెప్పినట్టుగా నువ్వు వినాలన్నట్టుగా అయిపోయింది. చూసారా పరిస్థితి? నిజంగా ప్రారంభములో ప్రసవ వేదనను మిక్కిలు హెచ్చించి అవ్వమ్మకు ఏం జరిగింది అనుకుంటున్నారు? శిక్ష పడింది. తన బ్రతికిన కాలంలో పిల్లలను కన్నంత వరకు ఏం జరిగిందనమాట? శిక్ష పడే ఉంది. ఆ తర్వాత ఆదాము గారికి అంటారా? ఆదాము గారికి 17వ వచనంలో ఆయన ఆదముతో,
నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. శపింపబడినటువంటి నేలలో గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు ఇవన్నీ మొలిపించబడతాయి. ఇంక ఇప్పటి నుంచి అలా మొలిపించినటువంటి వాటన్నిటి నువ్వు ఏరు వేసుకుంటూ కొట్టి వేసుకుంటూ అక్కడ సేద్యం చేసుకుని కష్టపడాలి. ఇదిగో దాని పంట నువ్వు తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. ప్రయాసముతోనే నీవు నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలు నీకు మొలిపి పొలములోని పంట నీవు తింటావు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారమును తిందువు. ముఖపు చెమట కార్చి నీవు ఆహారమును తిందువు. చూసారా ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ శిక్షలు కాదంటారా ఏంటి? ఇక్కడ ఒక మాట నన్ను ఆకర్షించింది, నీ బ్రతుకు దినములన్నిట అనే మాటను చూడండి. నీ బ్రతుకు దినములన్నిట, నిజంగండి ఆయన బ్రతుకు దినములన్నీ 17వ వచనములు చివరిలో నీవు బ్రతుకు దినములన్నీయు అని అన్నాడంటే బ్రతుకు దినములన్నీ శిక్షబడింది. ఎక్కడైనా భూమి మీద ఏదైనా తప్పు చేస్తే బ్రతుకు దినములంతా శిక్ష వేస్తారా? ఏ జైల్లోనైనా జీవిత ఖైదంటేనే 7 14 సంవత్సరాలు వేసిన తర్వాత వదిలేస్తారు. కానీ నిజంగండి దేవుడు వేసిన శిక్ష చూడండి ఎలా ఉంది. తప్పు చేసినందుకు ఎవరిని వదలడు. భూమి మీద నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. చచ్చిన తర్వాత కూడా ఒకవేళ నువ్వు భూమి మీద మారకపోతే శిక్ష అనుభవిస్తూనే ఉంటావు. పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని ఒకవేళ నువ్వు భూమి మీదనే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ఆ పాపాలన్నీ కడిగేసుకుని ఒకవేళ చచ్చావా, పరిశుద్ధుడిగా చస్తే పరలోకానికి అర్హత సంపాదిస్తావు. లేదంటే ఈ పాపముతోనే ఇలా పాపముతోనే బ్రతికి పాపాలు చేసిన బ్రతికిన నీకు పాప ఫలితం అనేది దేవుడిస్తాడు. ఆ పాప ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అందరికీ తెలిసిందే, మరొకసారి చూడండి మార్క్సువార్త. మార్క్సువార్త 9వ అధ్యాయము 48వ వచనం ప్రియులార. మార్క్సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంత భయంకరమైనటువంటి నిత్య శిక్షలోనికి వెళ్తాం. మత్తయిసువార్తలో అంటాడు 25వ అధ్యాయంలో నిత్యాగ్ని అన్న మాట కూడా అక్కడ వాడబడింది. చూడండి మత్తయిసువార్త 25వ అధ్యాయము 41వ వచనము అప్పుడు ఆయన ఎడం వైపున ఉన్న వారిని చూచి భూమి మీద ఇష్టానుసారంగా పాపాలు చేసి బ్రతికిన వారిని చూసి అన్నమాట, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. అది నిత్యము. భూమి మీద పాపములు చేసిన వారికి పాప ఫలితం ఎలా ఉంటుందంటే భూమి మీద శిక్ష అనుభవిస్తావు పాపిగా, ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా అనంతకాలపు శిక్షలోనికి వెళ్తావు. నిత్య అగ్ని. పాప పుణ్యాల ఫలితం ఎలా ఉంటుందనుకుంటున్నారు? పాప పుణ్యాల ఫలితము ఇదిగో, ఈ భూమి మీద పాపం చేసినందుకు శిక్ష అనుభవిస్తావు, చచ్చిన తర్వాత కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటావు. మరి పుణ్యం చేసిన వాళ్ళ సంగతి ఏంటంటారా? దీనికి క్వైట్ ఆపోజిట్, వెరీ సింపుల్. భూమి మీద ఒకవేళ నువ్వు పుణ్యం చేస్తూ ఉన్నావా, భూమి మీద కూడా నువ్వు హాయిగా నువ్వు బ్రతుకుతావు. పరలోకమందున్న దేవుడు తన రక్షణ వ్యవస్థను నీకు ఇచ్చి కంటికి రెప్పలా నిన్ను కాపాడతాడు. నిన్ను ఎవరైనా ముడితే నా కరణగుడ్డును ముట్టినట్టే అనంత బాధ్యతగా దేవుడు నిన్ను కాపాడతాడు. ఇస్రాయిల్ను కాపాడవాడు కునుకడు నిద్రపోడని చెప్పినటువంటి దేవుడు నిన్ను కాపాడా? ఇస్రాయిల్ అంటే ఆయన మీ తిరుగుబాటు చేసిన జనంగం. తిరుగుబాటు చేసిన వాళ్ళని అంత చక్కగా కాపాడితే పాపి పాపాన్ని వదిలేసి పాపాలన్నీ కడిగేసుకుని పరిశుద్ధుడిగా బ్రతుకుతున్న నిన్ను ఇంకెంత గొప్పగా కాపాడతాడు ఒకసారి ఆలోచించండి. అలా భూమి మీద నుండే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నావు గనక అలా భూమి మీదనే నువ్వు దాని ప్రతిఫలం అనుభవిస్తూ చివరికి చనిపోయిన తర్వాత నిత్య జీవానికి నువ్వు వారసుడవుతావు. 25వ అధ్యాయంలోని మత్తయిసువార్తలో 40వ వచనములో అంటాడు చూడండి, 40వ వచనములో క్షమించండి 46వ వచనం మిక్కిలి అలుపులైన వీరిలో ఒకనికైనను మీరు అలాగూ చేయలేదు గనక 46 మీరు నిత్య శిక్షకును అంటాడు. వీరు నిత్య శిక్ష కంటే ఎవరు? ఆ పైన చెప్పబడినటువంటి శపింపబడిన వారు నిత్య శిక్షకు వెళ్తారు. రెండో భాగంలో అంటాడు నీతిమంతులైన వాళ్ళు ఉన్నారు చూసారా, ఇదిగో ఆకలి గుంటే ఆహారాన్ని పెట్టిన వాళ్ళు, అలా దప్పిగున్నప్పుడు దాహాన్ని తీర్చినటువంటి వాళ్ళు, అలా పరదేశంలో చేర్చుకున్న వాళ్ళు, దిగంబరులుగా ఉన్నటువంటి వారిని చూసినటువంటి వాళ్ళు, అలా నా సహోదరులు మిక్కిలై అలుపునేటువంటి వారికి చేసినటువంటి బ్యాచ్ను చూసారా నీతిమంతులు. ఆ నీతిమంతుల గురించి చెబుతూ అంటాడు నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. పాపులైతే నిత్య నరకానికి వెళ్తున్నారు, నీతిమంతులేమో నిత్య జీవానికి వెళ్తారు. ఇప్పుడు పాపము చేసి పాప ఫలితము అనంతకాలపు శిక్షలోనికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా ఈ జీవిత కాలంలో కొంతకాలము
దేవుడు పెట్టిన కట్టడలను ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి ఆయన మాటలను గైకొంటూ ఆయన చెయ్యమన్నదల్లా చేస్తూ ఆయన చెయ్యొద్దన్నదల్లా చేయకుండా పాటిస్తూ ఈ జీవిత కాలంలో పరిశుద్ధులుగా బ్రతికి ఈ లోకాన్ని విడిచి నీతిమంతులైన మీరు అనంతకాలము నిత్య జీవానికి వెళ్ళటానికి సిద్ధపడతారా లేదా అన్నది మీరే నిర్ణయం తీసుకోవాలి. పాప పుణ్యాల ఫలితం అన్నది ఎలా ఉంటుంది? అనంతకాలమా జీవితకాలం? అంటే జీవితకాలంలో ప్రారంభమై అనంతకాలము నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. పాపానికి ఫలితమైన బాధనైనా అనుభవించాల్సింది, ఆనందనైనా, రెండు కూడా అనంతకాలం నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. విన్న మీరు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి అనేకులను దేవుని వైపుకు మళ్లించేవారుగా మీరుంటారని ఆశిస్తూ